చిత్తూరు జిల్లా వికోట గ్రామ పంచాయతీలోని కరిపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ ఏ వెంకటగౌడ పర్యటించారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో మీ గ్రామం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెంకటగౌడ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులు, సర్పంచ్ లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్, మండల అధ్యక్షులు బాల గురునాథ్, వార్డు మెంబర్లు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు సర్పంచ్ పిఎన్ లక్ష్మమ్మ గారు, పిఎన్ నాగరాజు గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటగౌడ్ గారు, బాలగురునాథ్ గారు, తమీం గారు, నాగ, సుబ్బన్న, వార్డు మెంబర్ మోహన్ రాజు, వెంకటేష్ వీళ్ళ ఆధ్వర్యంలో కరుపల్లిలో మీ సర్పంచ్ మీ గ్రామం మన గ్రామం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొత్తం గ్రామం అన్ని రహదారులు తిరగడం జరిగింది. చాలా వరకు ఇంటి పట్టాలు లేవని, కొన్ని జాగాల్లో డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టం చేయాలని, రేషన్ కార్డులు కావాలని, కొన్ని ఇద్దరేమో డెత్ సర్టిఫికెట్లు కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఈవో గారు, మన గ్రామ సచివాలయ సెక్రటరీ ప్రవీణమ్మ గారి ద్వారా ఆల్రెడీ రిజిస్టర్ చేయించాము. ఇవన్నీ కూడా దగ్గరలోనే పరిష్కారమయ్యే దశగా మన ఇంజనీర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఈరోజే ఈ కాలువ డ్రైనేజ్కి సంబంధించి ఎస్టిమేట్స్ బిల్డప్ చేస్తారు. ఈ డ్రైనేజ్ కాలువ కూడా 3 నెలల్లో పూర్తయ్యేట్టుగా ఒక ప్రణాళిక సెట్ చేస్తాము. ఆ రోడ్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కొత్త ప్రపోజల్స్ పెట్టాలి కాబట్టి అన్నీ కూడా 3 నుండి 4 నెలల్లో పూర్తి అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి ఇవన్నీ పూర్తి చేస్తాము. మెజార్టీతో పిఎన్ లక్ష్మమ్మ గారిని గెలిపించడం నిజంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందర మమ్మల్ని అందరినీ కూడా మీకు చెప్పమన్నాడో వాటినే మీ అందరికీ కూడా చెప్పాము. ఎన్నికల ముందర ఆయన పెట్టినటువంటి నవరత్నాల్లో ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరుతా ఉందని గట్టిగా నమ్మకం ఉంది మా అందరికి కూడా. ఎందుకంటే ఇదే కరుపల్లి గ్రామంలో ఎన్నికల ముందర నేను డోర్ టు డోర్ ప్రతి గడప తిరిగాను. ఆ రోజు మీకు అందరికీ గుర్తుంటుంది, ప్రతి ఇంటికి వచ్చాను. ఈరోజు ఆ రోజు సమస్యలకి, ఈరోజు సమస్యలకి చూస్తే నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఆ రోజు ఏం చెప్పారంటే కంప్లైంట్స్, ఈరోజు నిజంగానే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమంటే ఒక అప్పుడే ఆమె చెప్తా ఉంది, అన్న మాకు ఇల్లు రాలేదండి. వాలంటీర్ అడిగితే గత ప్రభుత్వంలోనే ఇల్లు శాంక్షన్ అయిపోయింది. సేవలో ఉంటామని చెప్పి ఇంకొకసారి ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మేము సర్పంచ్ గా తీసుకున్న మొట్టమొదటిసారి మీ సర్పంచ్ మీ ఊరు అనే కార్యక్రమాన్ని కరుపల్లి గ్రామంలో ఆ రోజు మేము ఎలక్షన్ ఉన్నప్పుడు మీకు వచ్చి ఈ గుడి ముందరనే చెప్పేసి పోయినాం మేమేం చేస్తామని చెప్పి, దాంతో మొట్టమొదటి కార్యాచరణగా ఈరోజు కరుపల్లి గ్రామంలో మేము పర్యటిస్తామని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే నేను కూడా వస్తాను, ఈ ప్రోగ్రామ్ గురించి సూచనలు సలహాలు ఇస్తాను, ముందు నడిపిస్తామని చెప్పి గొప్ప మనసుతో వాళ్ళు ఈరోజు మన గ్రామంకు రావడం వారికి ధన్యవాదాలు ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ రంజిత్ అని చెప్పి మా పంచాయతీకి సంబంధించిన ఒక క్లర్క్ సపరేట్గా కంప్లైంట్ల కోసం అలర్ట్ చేసినాము. ఈ లైటింగ్ సంబంధించి కానీ, డ్రైనేజ్కి సంబంధించి కానీ, వాటర్కి సంబంధించిన కానీ ఇంకేదైనా సమస్యలు మీకుంటే మీరు అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ ఉంది, మీరు దాంతో ఇప్పుడు మీరు ఏదైనా మీ సమస్యలు ఉంటే అక్కడ చెప్పినారంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల మీ సమస్యలంతా ఇక్కడి నుంచి తీర్చేసి ఇక్కడ నుంచి వాళ్ళంతా బయటపోయే రకంగా ప్రణాళిక సిద్ధం చేసినాము. కాబట్టి ఊర్లో ఉండే సమస్యలు ఏదైనా ఇప్పుడు ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు అని చెప్తా ఉన్నారు, ఇవంతా కూడా మన వాలంటీర్ చెప్పినారు, అది అప్లోడ్ చేస్తా ఉన్నారు. అది 1 నెల నుంచి 2 నెలల నుంచి 3 నెలల కాలం పట్టే సమస్యలు అవి. తక్షణం మా వల్ల అయ్యే సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు మన ఈ పోల్ది ఏదో ప్రాబ్లం అని చెప్పినారు, అది ఈరోజు సాయంత్రం లోపల మార్చామని చెప్పి యాదపతి గారికి చెప్పినాము. ఈరోజు సాయంత్రమో లేక రేపు పొద్దున్న అది అయిపోతుంది. ఇక మిగిలింది మీకు ఎక్కడన్నా నీటి సౌకర్యము అసౌకర్యంగా ఉంటే కానీ, లేదా డ్రైన్లో ఏదన్నా రోడ్లో పొంగుతా ఉండి దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటే, లేదంటే ఏదైనా ఎలక్ట్రిక్ సంబంధించి ఎక్కడన్నా లైట్లు మలకుండా ఉండేది ఈ సమస్యలు ఏదైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. తక్షణం ఈరోజు ఆ సమస్యలంతా తీర్చి మీరు ఎవరైతే కంప్లైంట్ చేసినారో వాళ్ళ దగ్గర సంతకం తీసుకునే మా స్టాఫ్ ఇక్కడ నుంచి కరుపల్లి నుంచి బయటపోతారు. కాబట్టి ఈ కార్యక్రమం అనేది నిత్యం జరుగుతూ ఉండే కార్యక్రమము, మొట్టమొదటిసారి ఈరోజు కరుపల్లిలో చేసినాం. దీన్ని
ఇక్కడ నెలకు ఒకసారి లేదా ఒకటిన్నర నెలకు ఒకసారి మీ దగ్గరకు వచ్చి ఈ రోజు మేము ఎట్లా కూర్చున్నామో ఏడు లీడర్లు అంతా ఇప్పుడు మన జెడ్పీ క్యాండిడేట్ వాసన్న గారు కూడా వాళ్ళు ఎలక్షన్లు గెలిస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, ఇక్కడ ఉండే వార్డు మెంబర్లు ఎంపీటీసీలు అందరూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా మీరు మాకు తెలియజేయండి, తక్షణం దాన్ని పరిష్కారం చేసే దిశగా మా చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు ఎలక్షన్ల నుంచి మళ్ళీ